నెంబర్ వన్ ఏది కూడా లోట్ లేదు మాకు అన్ని బాగా జరుగుతున్నాయి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అభివృద్ధి పనులు కూడా బాగానే ఉన్నాయి మా కార్పొరేట్లు బాగానే ఉన్నాయి మా వారెంట్లు బాగున్నారు మా ఎమ్మెల్యేలు బాగానే ఉన్నారు ఇంత సక్కగా చూసుకుంటున్నారు ఏం బాధలేదు తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెంబర్ వన్ నేను తిరుపతిలో ఎలక్షన్ అనే నేను తీయవసరం లేదు నువ్వు నెంబర్ వన్ బట్ అయన్నీ వాళ్ళు తప్పదు ఉన్నప్పుడు వాళ్ళు చేసుకో తప్పదు రాళ్ళు కూడా తెచ్చుకుంటారు రాళ్ళు దొరకవే నాకు దొరకవు రాళ్ళు నేను తెచ్చుకుంటా అవన్నీ వదిలేసిండి వాళ్ళు ఏదో వాళ్ళు ప్రయత్నం ఎవరు చేసిందో వాళ్ళు చేసుకున్న పనులు ఎవరు చేసిందేం కాదు అది అవి వాళ్ళు చేసుకున్నారు ఏదేదో గొప్పగా చేయాలని చూస్తున్నారు వాళ్ళ వల్ల కావటం లేదు పాపం బాగానే వాళ్ళు అంత అయిపోయిన వాళ్ళే కాబట్టి వాళ్ళు బాధలు వాళ్ళు పడుతుంటారు మనం ఏం చేసేదేం లేదు అంటే ఎవరు చేసింది కదా వాళ్ళు చేసుకున్నది అది వైసీపీ చేశారు అని అంటున్నారు కదా చంద్రబాబు సరే అదే కదా పార్టీకి ఉన్న అలవాట్లయ్యి ఒకరి మీద ఒకరు చెప్పుకునే అలవాటు అది అంత అయిపోయింది లాస్ట్ అదే ఉన్న వాళ్ళకి ఇంకా చెప్పుకునే అవకాశాలు కూడా లేవు అందుకే అట్లా ఉంటుంది తప్పదు అది మరి ఎంత వచ్చింది అంటారు మొత్తం మెజార్టీ అది మొత్తం అక్కడే నేరేది ఏం లేదు అక్కడ మొత్తం అదే వస్తుంది సరిగ్గా కర్ణా బాగుంది పరిపాలన బాగుందండి సంక్షేమం ఎలా ఉంది సంక్షేమం అంటే ఇళ్ళ పట్టాలు కానీ పేదలకు బియ్యం రేషన్ అంతా బాగానే వస్తున్నారు తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా నిన్న ఎవరు చేసి ఉంటారండి అదంతా ఉంటుందేనండి ముందుగా కావాలని ఎవరు చేయరు కదండి అది వైసీపీ వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ చూసాం మనం స్థానిక సంస్థల ఎలక్షన్ అని చూసాం అన్నింటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు అప్పుడు చేయింది ఇప్పుడు ఎందుకు చేస్తారు ఇది కూడా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచింది 100% గెలిచింది మరి ఎవరు చేసి ఉంటారంటారు ఓన్గా సింపతి కోసం చేసి సింపతి కోసం చేసుకోవచ్చు అంతేగాని వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు జగన్ గారు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మనం చూసే ఎలక్షన్లు మొత్తం అన్నీ చూసాం ఆ ఎలక్షన్లో మరి ఎక్కడా కూడా టీడీపీ కానీ జనసేన కానీ ఎక్కువ సీట్లు ఎవరు రాలా మరి మొత్తం సీట్లు గెలిచారంటే సంక్షేమ పరిపాలన బాగుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనకి మద్దతుగా ఓట్లు వేశారు వైసీపీ వాళ్లే చేశారు అని చెప్పేసి రాయి కూడా చూపిస్తున్నారు నారా చంద్రబాబు చెప్తారండి ఇప్పుడు చెప్తారు ఇప్పుడు సంపద మరి ప్రజల్లో గెలవాలంటే మరి ఏదో చెప్పాలి కదా వైఎస్ఆర్గా ఇప్పుడు వాళ్ళకి అంత అవసరం ఉండదు 90% ఎందుకంటే అన్ని ప్రజలందరికీ అన్ని మంచి చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తారండి ఆ ఒక్కడు గెలిచినంత మాత్రాన వాళ్ళ గవర్నమెంట్ గెలిచినా గెలవపోయినా ఏమవ్వదు ఏంటంటే గెలవాలి ఇప్పుడు మరి వాళ్ళ సీటే కదా అది వైసీపీ సీటే కదా అది కంపల్సరీ గెలుస్తారు మరి మెజారిటీ ఎంత వచ్చిందంటే మెజార్టీ అంటే చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అన్నీ పోటాపోటీగా అన్నీ అందరూ ప్రచారం చేస్తున్నారు మనం రిజల్ట్ వచ్చేదాకా మనం గెలవడం మాత్రం కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కంపల్సరీ గెలిచింది ప్రభుత్వం బాగానే ఉంది అమ్మ ఒళ్ళని అయ్యని ఇయ్యని బాగానే ఉంది సంక్షేమం వస్తుందా మాకంటే మా అందరికీ వస్తే కాకపోతే కొద్దిగా అటు ఇటుగా కొంచెం అందరికీ ఒకసారి అంటే వస్తే కొంచెం అటు ఇటుగా గత ప్రభుత్వం చంద్రబాబు మీద జగన్ అన్న బాగానే చూసుకుంటున్నాడు తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి ఏ పార్టీకి జాగ్రత్త కూడా ఫ్యానే తిరగలేదు చంద్రబాబు నాయుడు గారి మీద నిన్న రాళ్ల దాడి జరిగింది కదా అవి మన చూడలేదన్న అది సరే మరి తిరుపతిలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమంటారు ఎక్కడ అట్ట అయిందో అక్కడ అట్ట అయిపోద్ది బీజేపీ జనసేన కూడా ఉన్నాయి అవి అసలు లెక్కలు తీసేయటమే పోటీ జరుగుతుందంటే ఈ రెండింటిగా అన్నట్టుగానే ఉంది పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేశారు కదా చేశారు ఎక్కడా చేశారుగా ఎక్కడా చేశారు ఏం లేదుగా ఫ్యానే వచ్చింది ఎక్కడైనా అక్కడ కూడా ఫ్యాన్ చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది ఎవరున్నారంటారు చంద్రబాబు నాయుడు మీద రాళ్ల దాడి జరిగిన దాని మీద చంద్రబాబు నాయుడే ఉంటాడు ఎవరుంటారు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన మీద రాళ్ళు వేయాల్సిన అవసరం లేదు అతని జనాలు ఎప్పుడో మర్చిపోయారు అతను అంతా ఎలక్షన్ డ్రామా అనేది జనాలకి బాగా తెలుసు ఆ రోడ్డు మీద రాళ్ళు తీసుకొచ్చేసి అక్కడ కూర్చుని అంతా నటించడంలో ఈ రాష్ట్రంలో ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబాబు నాయుడు అది వైసీపీ నిర్వాహకమే అని చెప్పేసి ఆయన అంటున్నారు రాయి కూడా చూపిస్తున్నారు అదే రాయి చూపిస్తున్నాడు వైసీపీ నిర్వాహకం అని చెప్పుకుంటేనే కదా 4 కోట్లన్నా పడేది ఆ ఉద్దేశంతో చెప్పుకుంటున్నాడు తప్పితే అతనికి అంత సీను లేదు ఇంక అదంతా అరిగిపోయిన చరిత్ర ఇక ఆయనకి ఆయన గురించి పట్టించుకునే వాళ్ళు లేడు కాబట్టి ఏదో చెప్పుకుని బతుకుదామనే ఆలోచనతో రాజకీయంగా లబ్ధి చేకూర్చుకోవడం కోసం ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాడు ప్రధానంగా పోలీసులే ఇది పనిగట్టుకుని చేయించారు దీని వెనకాల పోలీసులే ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని ప్రోత్సహించారని చెప్పేసి పోలీసులు అయితే అక్కడ ఉంటారు కానీ ఆయన పార్టీ కార్యకర్తలే ఈ డ్రామాలో ఆర్టిస్టులు అయినప్పుడు పోలీసులు కూడా ఏమీ చేయలేరుగా అదొక హై డ్రామా అక్కడ నడిపే క్రమంలో
వాళ్ళ అంతర్లీనంగా ఉన్న డ్రామా కార్యక్రమంలో అది పోలీసులు కాదు కదా ఎవరో ఏమీ చేయలేరు అది 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 అతను కావాలని చేసుకున్నట్టు డ్రామా కార్యక్రమం తప్పితే అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అది ఎవడో చెప్పాల్సిన పని లేదు తిరుపతిలో ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నారో దాదాపుగా 4 లక్షల పైచిలకే కానీ మెజారిటీ ఎటువంటి పరిస్థితి తగ్గే పరిస్థితి అయితే ఉండదు ఇతను డ్రామాలని కట్టిపెట్టుకోవడం ఇక దండగా అక్కడి నుంచి సర్దుకోవడం రైట్ ఒక మాటలో చెప్పాలంటే అది జనసేన గాజు గ్లాసు నవతరం పార్టీ కేటాయించడంలో వైఎస్ఆర్సీపీ హస్తం ఉందని చెప్పేసి బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ హస్తం అనేది మా ఎందుకుంటుంది అదంతా అదంతా ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ అది మా పార్టీల చేతుల్లో ఉండదు కదా అంతగా నిలబడాలనుకుంటే జనసేన నిలబడితే అక్కడ ఆ గాజు గ్లాసు మీకే ఉంటుంది మీకు గుర్తింపు లేదు పాడు లేనప్పుడు నీ గుర్తు ఎవరికైనా ఎత్తారు అది దానికి మనం చేసే మన చేతుల్లో ఉండదు వైఎస్ఆర్ పార్టీ ప్రమేయం అంతకన్నా అవసరం లేదు అసలు ఆ పార్టీకి గుర్తింపు లేదు ఆయనకే ఒక దిక్కు మొక్కు లేదు 2 చోట్ల గెలిచాడు కనీసం 1 చోట కూడా గెలిచింది లేదు పెట్టింది లేదు అది జగన్ గారి పరిపాలన బాగుంది టయానికి సంక్షేమ పథకాలు మా వృద్ధులకి చల్లారజామున 5 ఇంటికల్లా పెన్షన్ అందజేస్తున్నారు బడ్డీ కొట్టు వాళ్ళకి లోన్లు ఇస్తున్నారు చిరు వ్యాపారులకి మా బియ్యం కూడా సకాలంలో ఇస్తున్నారు మరి పథకాలు కూడా బాగున్నాయి ఆయన పాలన బాగుంది అభివృద్ధి ఎలా జరుగుతుంది అభివృద్ధి అంటే రోడ్లు వేయడం ఫ్లైఓవర్ ఇక్కడ అవన్నీ ఫ్లైఓవర్ పనులు బాగానే జరుగుతున్నాయి మరి మాకైతే సరిగ్గా రోడ్డే లేదు ఇక్కడ విజయనగర కాలనీలో రోడ్డే లేదు సరిగ్గా 1 సంవత్సరం దాటిపోయింది ఈ రోడ్డును పట్టించుకున్న వాళ్ళు లేరు వైఎస్ఆర్ఏ గెలిచింది తెలుగుదేశం పరిస్థితి అవన్నీ ఏం చెబుతాం అది కాదు ఇప్పుడు వైఎస్ఆర్ వస్తుందంటే మరి ఇక తెలుగుదేశం రాదనే కదా లెక్క డిపాజిట్లు కూడా వాళ్ళకి ఏ పార్టీ లేదు ఇక వైఎస్ఆర్ఏ గెలిచింది వైఎస్ఆర్ పాలనే వస్తుంది ఏంటి అవి వస్తేనే మాకు బాగుంటుంది జగన్ గెలిస్తేనే బాగుంటుంది నా పేరు వెంగళరావు చిరు వ్యాపారిని అది చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా నిన్న ఎవరు చేశారంట ఎవరు చేస్తారంటే మనం ఎవరని చెబుతాం మరి ఎవరు అని చెప్పలేం కదా అది జనరల్గా జరుగుతూ ఉంటాయి ఇటువంటి అవి రాజకీయం అన్న తర్వాత సహజమే ఇటువంటి అన్నీ ఏంటి ఎవరు చేసినా కానీ ఆపోజిషన్ పార్టీ మీదకే వస్తుంది నిర్ధారణ ఇప్పుడే తెలియదు నిదానంగా అన్నీ తెలుస్తాయి అన్నీ వస్తాయి అది జగన్ గారి పాలన మాత్రం బాగుంది అధికార వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ రాళ్ళు వేయించారని చంద్రబాబు నాయుడు గారు అంత తప్పదు మరిక కాయలుండ చెట్టుకి రాళ్ళు దెబ్బలు తప్పవని పరిపాలన ఉండ చేసే వాళ్ళకి ఎవరికైనా ఆ అపవాదు పోదు ఉంటుంది ఇదంతా కామనే అలానని విమర్శించలేము ప్రత్యేకించి బయటపడి చెప్పలేము చెబుతున్నాగా ఏ చెట్టుకైతే కాయలు పండుతాయో కాయలు ఉంటాయో ఆ చెట్టుకు రాళ్ళు దెబ్బలు తప్పవు ఎవరు అని మేమేట చెబుతాం అది ఇదంతా రాజకీయంలో ఒక భాగం ఇదంతా నిదానంగా అన్నీ వస్తాయి బయటికి అప్పుడు దాకా వేచి ఉండాల్సిందే అది బాగుందన్న అందరికి అమ్మఒడి అని అయ్యని ఇయ్యని పథకాలు మంచి బాగా అమలు చేశారుగా బాగున్నాయి బాగానే ఉందన్న అభివృద్ధి పనులు జరుగుతున్నాయి జరుగుతున్నాయిగా ఫ్లైఓవర్ అని రోడ్లు లేపుతున్నారు వ్యాక్సినేషన్ అంతా బాగానే ఉంది తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ పరిస్థితి తెలుగుదేశం అంటే ప్రస్తుతానికి లోలోనే ఉందన్న బీజేపీ జనసేన బీజేపీ జనసేన కూడా ఏముండదు అధికారంలో ఉన్న పార్టీ ముందుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారి మీద నిన్న రాళ్ల దాడి జరిగింది ఎవరు చేశారు అదంతా మామూలుగా ఇక రాజకీయంలో భాగం అన్న వైసీపీనే చేసిందని చంద్రబాబు నాయుడు గారు వైసీపీ చేసిందంటే ఎవరో చూడలేదు అంతా అక్కడ ఉన్నది టీడీపీ కార్యకర్తలే వాళ్ళు చేసే ఉండొచ్చు ఎవరేం చెప్పలేంగా మరి ఎవరుంటారు అంటే ఆయన రాయకుడు చూపిస్తున్నారు కొట్టారు అని చెప్పేసి మరి అంతా వాళ్ళే చెప్పించుకుంటారు వాళ్ళే చెప్తారు అన్ని ఆయన అంతటా ఆయనే వేయించుకొని ఆయన సింపతి కోసం అంతేగా అన్న రాజకీయం అంటే
తిరుపతి బై ఎలక్షన్స్ లో అధికార వైఎస్ఆర్సీపీ 5 లక్షల వరకు మెజారిటీ పొందాం సాధ్యమే చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అంత రాదని మెజార్టీ రాదని అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటున్నారు బీజేపీ వాళ్ళు అంటున్నారు జనసేన వాళ్ళు అంటున్నారు అంత రాకపోవచ్చు మెజార్టీ వస్తుంది వస్తుంది కానీ అంత రాదు నిన్న చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా ఎవరున్నారు అంటారు అది మరి అది నైట్ నైట్ ఓవర్ నైట్ జరిగిందిగా మరి వీళ్ళేమో ప్రతిపక్ష వాళ్ళేమో మా వైసీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళేమో వాళ్ళు వేయించుకున్నారు వాళ్ళు వేయించుకుని వాళ్ళే మా డ్రామా ఆడుతున్నారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు రాయి కూడా ఇట్లా చూపించారు మరి వేసారు వేసారు రాయి వేసారు మొత్తం రాయి వేసారు వీడి దీంట్లో కూడా మీడియాలో కూడా వచ్చిందిగా రాయి వేసారు మరి ఎవరు వేసారు అనేది ఇక అది మెయిన్గా ఏంటంటే పోలీసులే వేయించారు దగ్గరుండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పోలీసులు ఎందుకు వేపిస్తారు ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళ మీద ఎలిగేషన్ ఇది చేయటం ఎందుకు వేసారు మొత్తానికి వాడు తెలుగుదేశం వాళ్ళు వేసారు వైసీపీ వాళ్ళు వేసారు కానీ రాయి మాత్రం వేసారు పోలీసులు ఎందుకు వేస్తారు వాళ్ళు ఎందుకు వేపిస్తారు వాళ్ళు ఏమంటే ఏం కానీ పబ్లిక్ మళ్ళీ ఇదవదు మరి జనసేన గాజు గ్లాసు గుర్తు నవతరం పార్టీకి కేటాయించడం వెనుక వైఎస్ఆర్సీపీ హస్తం ఉందని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు దాని గురించి నవతరం పార్టీ గ్లాసు గుర్తు వేస్తే అసలు వైసీపీ వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది అది ఎలక్షన్ కమిషన్ చేసే పని ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే పని అది వీళ్ళకేం సంబంధం అవసరం అది 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 జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడగాలి లేకపోతే బీజేపీ వాళ్ళు అడగాలి వైసీపీ వాళ్ళకి ఏం సంబంధం లేదు అది వాళ్ళు ఏంటంటే మామూలుగా పార్టిసిపేట్ చేశారు గుర్తు అట్లా మామూలుగా వచ్చింది అలా పేరు బలాన్ని బట్టి నన్ను అలా దీన్ని బట్టి ఇంటి పేరుని బట్టి వస్తుంది అది అందుకని గాజు గ్లాస్ అయినా మామూలుగా డిస్పోజల్ గ్లాస్ అయినా అసలు అట్లా ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదుగా అది వాళ్ళు ఎలక్షన్ కమిషన్ నిర్ణయించేది గుర్తులయ్యి అది అంతేగాని మనం మీరు మేము వాళ్ళు చెప్తే వచ్చేది కదా అది కుదరదు కదా అసలు అది చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగింది వాళ్ళకి వ్యతిరేకలు ఎవరో చేసి ఉంటారు వైసీపీ వాళ్ళే చేశారని చంద్రబాబు నాయుడు గారు అయితే అయ్యి ఉండొచ్చు ఎందుకంటే వైసీపీ నెట్వర్క్ బలమైంది కాబట్టి చేసి ఉండొచ్చు సింపతి కోసం ట్రై చేస్తున్నారని చెప్పేసి అంత అవసరం ఏముంది ఏం సింపతి 5 ఏళ్ల పాటు కష్టపడి పనిచేసిన వాడి మీదే ఇది లేనప్పుడు ఒక రాయి వేస్తే సింపతి వస్తుందా సింపతి రావడం రాయి పట్టడం వేరు దాన్ని సమర్థవంతంగా మేనేజ్ చేసి ప్రాపర్గా చేయగలగటం వేరు ఎందుకంటే విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తి కేసు దాన్ని ఎంత అల్లరి చేయాలో అంత చేశారు అంత నెట్వర్క్ వీళ్ళకి లేదు అల్లరి చేసే నెట్వర్క్ వైసీపీకి ఉన్నంత మిగిలిన పార్టీలకి లేదు అది పోలీసులు దాడి చేయించారు దగ్గరుండి పోలీసులు ఎందుకు చేస్తారు కొడతంటే వాళ్ళు కొడతంటే చూస్తూ ఉంటారు వీళ్ళు ఏమన్నా అదేంటో మాట్లాడారంటే ఎడమే కేసులు పెడతారు అది బై ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది మెజారిటీ 5 లక్షలు కొడతామంటున్నారు అది మరి ఆయన రికార్డు ఆయనే తీసేస్తాడా ఏంటి పీవీ నరసింహారావుని మించిన రికార్డు వచ్చిందని చెప్పి కడపలో ఇప్పుడు దాకా గొప్పగా చెప్పుకుంటున్నారు మరి ఆయన రికార్డు వేరే వాళ్ళకి అప్పగిస్తాడా ఇంకోళ్ళు ఆయనకంటే పై పొజిషన్లో ఉంటే జగన్ ఊరుకుంటాడా ఆ తత్వం ఉందా కాబట్టి అవన్నీ ఒట్టి మాట 5 లక్షలు మెజార్టీ అక్కడ ఉన్న టోటల్ ఓట్లు ఎన్ని వాటిలో పోలే శాతం ఎంత 5 లక్షలు రావడానికి ఆ క్యాండిడేట్ ఇమేజ్ కూడా కావాలి ఇంకే మాయ మాటలు చెప్తే పడే కాదు క్యాండిడేట్కి ఇమేజ్ ఉండాలి నంద్యాలలో పీవీ నరసింహారావు అంటే తెలుగువాడు ప్రధాని పోస్టులోకి వచ్చాడు కాబట్టి అక్కడ నేను పోటీ పెట్టనని చెప్పి ఎన్టీఆర్ దాన్ని విరమించుకున్నాడు తెలుగువాడు గొప్ప స్థానంలోకి వస్తున్నాడు అది ఆయన మీద గౌరవంతో పక్కకు తప్పుకున్నారు అట్లా వచ్చింది జగన్ రెడ్డి గారికి వచ్చిన ఇదేంటంటే వేరే వాళ్ళకి ఇక ఓటేస్తే చంపేస్తారనే భయంతో తప్పు అంటే చంపేస్తారనే భయంతోనే 5 లక్షలు ఓట్లకి వెళ్ళని వర్గాళ్ళు మొన్న జరగలా ఏకగ్రీవాలు అలా చూసావా బాగానే సంక్షేమ పథకాలు బాగా అందరికీ అందుతున్నాయి అందరూ ఎక్కడన్నా నూటికి కోటికో ఒకరికి ఒకరి ఇద్దరికి అందపోవచ్చు అభివృద్ధి పనులు ఎందుకు జరుగుతుందో బాగా జరుగుతున్నాయి అభివృద్ధి తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అయ్యే సరే తెలుగుదేశం పరిస్థితి తెలుగుదేశం పరిస్థితి అంటే
వాళ్ళ మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వైఎస్ఆర్ మాత్రం వచ్చింది, బీజేపీ రాదు తెలుగుదేశం రాదు. బీజేపీ జనసేన కూడా చెప్తుంది, చెబుతారు ఎవరి కాళ్ళే పోటీలో దిగినప్పుడు మేము గెలుస్తాం మేము గెలుస్తాం అంటారు కదా. ఇక అంతవరకు అది గెలిచేది గెలవంది ఆ రోజు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళ దాడి జరిగింది, దాని గురించి ఏమంటారు? ఆయన మీద రాళ్ళ వాళ్ళే వేసుకుంటారు, వాళ్ళే వేసుకుని ఇదేది అధికార పార్టీ మీద రుతారు వాళ్ళు. వాళ్ళ మీద రాళ్ళ దారి ఎవరు వేస్తారండి? వాళ్ళు అంత నిజాయితీ గల వాళ్ళు, అంత నీతి గల వాళ్ళ మీద ఎవరన్నా వేస్తారా రాళ్ళు? ఎందుకు వేస్తారు? వేరు వాళ్ళే వేసుకుని అధికార పార్టీ మీద మమ్మల్ని ఎట్లా చేశారు ఎట్లా అన్నారు అని చెప్తూ ఉంటారు. అంతవరకు కానీ ఆయన మీద ఎవరు రాళ్ళ దాడి చేయరు, ఆయనే దాడి చేస్తాడు. ఆయన మీద వీళ్ళు దాడి చేస్తామండి, అది ఆయన చెప్పిన జనం నమ్మాలిగా, ఎవరు నమ్ముతలా. పోలీసులే దగ్గరుండి దాడి చేయించారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు నిజం? అబద్ధాలకే నాలుగు అబద్ధాలు ఆడతాడు ఆయన. ఆయన నిజం ఏనాడు మాట్లాడు కానీ నేను పబ్లిక్కి నాకు తెలుసు, నేనే సొత్తనా. ఏనాడు నిజం మాట్లాడలేదు నాకు. నేను పుట్టిపేరికి నా 40 సంవత్సరాలు సర్వీసులో చంద్రబాబు గారు నా సర్వీసులు ఒక్క మాట అన్నా నిజం లేదు. గట్టిగా అబద్ధాలు, ఆ అబద్ధాలు చూశారు పక్క ఒకసారి పక్కన మూలలు తెంగారు. ఇంకా అబద్ధాలు ఆడుతుంటే ఇంకా జనం ఏం నమ్ముతారు? ఒకసారి కాబట్టి ఒకసారి అన్నా నిజం మాట్లాడితే పోనీలే నిజం మాట్లాడాడు కొద్దిగానే ఎవడా పబ్లిక్కి జాలి కలిగింది మాట్లాడు. లెగితే అబద్ధాలు, బాబు కొడుకు ఇద్దరు అబద్ధాలు. పడతారు వాళ్ళు, వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు అలా ఉండవు అక్కడ చూడు. ఇంకండి 4 రోజులు 5 రోజులు ఉందిగా చూడండి. పరమ చెత్తగా ఉందమ్మా, ఇంత చెత్త పరిపాలన ఎక్కడ కూడా ఉండదు. నిన్న చూసారుగా రాళ్ళేశారు, ఏంటంటే రాళ్ళేయటం అది వాడికి చేతగాక ఏం చేయాలో అర్థం కాక గెలుస్తాడన్న భయంతో రాళ్ళేయడం తప్ప ప్రతిపక్ష నాయకుడి మీద అట్లా రాళ్ళేయటం. ఈయన తిరిగినప్పుడు అలాగే రాళ్ళు చెప్పులు ఇసిరితే ఏం చేసేవాడు? చెత్త అంటే చెత్త గవర్నమెంట్ అండి, దేవుడికి పని లేదు. ఏమన్నా ఉంటే ఈ పథకం ఆ పథకం అంటాడు కానీ ఇప్పుడు ఏ పథకం చేయడానికి కూడా డబ్బులు లేవు, అది కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ తర్వాత ఏం చేస్తాడో చూడాలి. ఎవరు గెలుస్తారంటారు ఇక్కడ ఏ ఎలక్షన్లో? తిరుపతి ఎలక్షన్లో ఖచ్చితంగా టీడీపీ రావాలని కోరుకుంటున్నాం, కానీ ఈ దరిద్రులు డబ్బులు ఈ తీసుకునే నా కొడుకులు ఉన్నంత వరకు, డబ్బులు తీసుకునే నా కొడుకులు ఉన్నంత వరకు ఈ సమాజం మారదు. ఇంతే ఎలా వచ్చింది అంటారు అంటే వైఎస్ఆర్సీపీ మీద కక్షతో విడి చేసే పనులు నచ్చగా వచ్చిద్దని అనుకుంటున్నాం. అంతే మన మున్సిపల్ ఎలక్షన్స్లో క్లీన్ స్వీప్ అయింది కదా, క్లీన్ స్వీప్ ఎలా అయిందో మీరు అందరికీ తెలుసు కండి. ఎవడెవడు డబ్బులు పంచాడు, ఎవడెవడు రౌడీజం చేశాడు, ఎవడెవడు మీరు ఊళ్ళోకి వెళ్తే క్లియర్గా తెలిసిపోద్ది. మీకు సిటీలో ఉంటే మీకు ఏం తెలియదు, కానీ మీకు ఊళ్ళోకి వెళ్తే ప్రతి ఒక్కడు ఏం చేస్తాడని తెలిసిపోద్ది. ఈ డబ్బులు తీసుకొని ఓట్లేసే నా కొడుకులు ఉన్నంత వరకు మారదండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు పంచలేదంట? ఖచ్చితంగా పంచలేదు. పంచిన ఒకవేళ పంచారనుకోండి ఖచ్చితంగా అదే గెలిచేది కదా. సరే పంచి ఉండొచ్చు మీరు చెప్పినట్టే, తీసుకుని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దగ్గర తీసుకుని టీడీపీకి వేసి ఉండొచ్చు. బెదిరింపులండి, ఎక్కడున్నా బెదిరింపులు. మమ్మల్ని కూడా బెదిరించారు వైసీపీ వాళ్ళు, బెదిరించారు. మీకు ఈ పథకం రాదు, మీకు రేషన్ కార్డు పోయిద్ది, తర్వాత అదే ఇక మీ ప్రతిదానికి అడుగడుగున భయం అండి. ఎక్కడికి వెళ్తే ఎవడ ఏం కేసు పెడతాడు, ఎక్కడ లోపల వస్తాడు, ప్రతిదీ భయం. నిన్న జరిగిన దాడి టీడీపీ వాళ్ళే చేయించారని చెప్పేసి వైసీపీ, టీడీపీ వాళ్ళ దాడులు వేసుకోవడానికి కోడికత్తి కేసు చూశారుగా అలా అని చెప్పి ఇది కూడా ప్రచారం చేద్దామని చూస్తున్నారేమో, అంత తప్ప ఏం లేదు. కాకపోతే రాయేయడం అనేది చాలా తప్పు విషయం. అది అంటే సెక్యూరిటీ పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయినట్టు అక్కడ, అంతే అదే జరిగిందనుకుంటున్నాం ఇక్కడ.